ఎటువంటి లోన్లు కావాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా మాస్టర్ అడ్వైస్ ఆగస్టు 13న వన్ డే ఆఫ్లైన్ క్లాస్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, రీసెంట్గా నేను విన్నాను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ అంటూ. ఇంతకీ ఆ ఫండ్ అంటే ఏంటి, ఇది ఎవరికి ఉపయోగము, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్? ఎవరికి ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే చూసే ప్రతి ప్రేక్షకుల కోసం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటాను నేను. ప్రతి ఒక్కరికి ఏజ్తో సంబంధం లేదు. అయితే ఏంటి ఆ ఇన్ఫర్మేషన్? మీకు తెలియకుండానే మీరు కోట్లాధికారు అయిపోవచ్చు, అది ఈ ఫండ్. ఎలా సార్? నిజంగా చెప్తున్నాను, మీకు కొన్ని ఫిగర్స్ చెప్తాను, అది కాస్త క్యాల్కులేట్ చేయండి. 35,000 కోట్లు, 18,000 కోట్లు, 22,000 కోట్లు, 1,00,000 కోట్లు, 27,000 కోట్లు. సో ఈ టోటల్ ఫండ్ చూసుకుంటే దాదాపు 2,00,000 కోట్లు దాటిపోతుంది. ఇన్ని లక్షల కోట్లు ఒకరికి వస్తుందంటారా? కాదు. అందులోంచి 1 కోటి రూపాయలు వచ్చినా, 10 లక్షలే వచ్చినా అది ఫ్రీ అమౌంటే, కాబట్టి చాలా సంతోషం. సో ఇది యాక్చువల్గా ఎలా పాసిబుల్, ఈ డబ్బు మనకి ఎలా వచ్చే స్కోప్ ఉంది? అయితే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ అని చెప్పేసి ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ ఫండ్ క్రియేట్ చేసింది. ఓకే, అంటే ఇది ఒక లాంటి ఇంపార్టెంట్ ఫండ్. ఈ ఫండ్లో ఏం జరుగుతుంది అంటే ఆర్బీఐ రెగ్యులేషన్ ప్రకారంగా 2023 ఈ సంవత్సరం ఫిబ్రవరి తర్వాత చూసుకుంటే దాదాపు 10 కోట్ల సేవింగ్స్ అకౌంట్లలో మోర్ దెన్ 10.5 crores అంటే 10,50,00,000 అకౌంట్స్, ఈ అకౌంట్స్లో దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఐడిల్గా పడున్నాయి ఫండ్స్. అయితే గవర్నమెంట్లో ఏం డిసైడ్ చేసిందంటే ఫైనాన్స్ మినిస్ట్రీలో ఆర్బీఐలో ఒక కొత్త రూల్ పెట్టేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ అకౌంట్లో ఒక 10,000 రూపాయలు, 1,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు లేదా 1 కోటి రూపాయలు పడున్నాయండి. ఆ ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ సేవింగ్స్ అకౌంట్ కానివ్వండి, కరెంట్ అకౌంట్ కానివ్వండి, ఎవరైతే ఆ అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేసుకోవట్లేదు, అంటే ఎవరికైనా పంపించడం కానివ్వండి, ఎవరి నుంచైనా రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, అలాంటిది ఏమీ జరగట్లా. కానీ బ్యాంక్ మాత్రము మీ అకౌంట్ ఎందులో ఏ బ్యాంక్లోనైతే ఉందో ఆ అకౌంట్లో ఉన్న బ్యాంక్ మాత్రం మీ అకౌంట్లోకి ప్రతి 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇంట్రెస్ట్ మాత్రం క్రెడిట్ చేస్తుంది. గత 10 ఏళ్ల నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఆ అకౌంట్ హోల్డర్ అసలు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయలేదు. సో అలాంటి వాటి అకౌంట్స్ని డీయాక్టివేటెడ్ అండ్ ఇన్యాక్టివేటెడ్ అన్క్లెయిమ్డ్ అకౌంట్స్ అని చెప్పేసేసి ఆ అకౌంట్స్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లోకి చేర్పించేస్తుంది. ఓకే, అంటే మినిమంగా ఒక 10 years వరకు మనం ఎలాంటి ట్రాన్సాక్షన్స్, విత్డ్రాల్, సేవింగ్ ఇలాంటి ఏవి లేకుంటే ఆటోమేటిక్గా ఇందులోకి వెళ్ళిపోతుంది ఫండ్. సరే, ఇంతగా ఇవన్నీ మాట్లాడుతున్నాను, అయితే మనకేంటి ఈ వీడియో? సో ముఖ్యంగా నేను చెప్తానండి, 2 విషయాలు ఇక్కడ చెప్పాలి. ఐల్ కమ్ వన్ బై వన్ చెప్తాను. నేను యాక్చువల్గా ఒక ఫ్రెండ్తో మొన్న చాలా రోజుల తర్వాత, చారి గారు అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయనతో డిస్కషన్ చేస్తుంటే అనిల్ ఒక పార్టీ ఇస్తున్నాను, ప్లీజ్ అందరూ రండి అన్నాడు. సరే, ఏదో రీజన్ ఉండే ఉంటుందిలే, సరే ఎందుకైనా మంచిది అని చెప్పి అడిగా. ఏంటి బాబు, ఏంటి పార్టీ, ఎందుకు సందర్భం అంటే వాడు ఏం చెప్పాడంటే వాడికి 1,30,00,000 రూపాయల అమౌంట్ వచ్చింది. నేనన్నా లాటరీ ఏమైనా తగిలిందా? లాటరీనే ఉంటుంది కదా, లాటరీనే తగులుంటుంది, మరి ఏదైనా నిజం ఉంటే చెప్పంటే లేదు. వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయే ముందు ఆయన ఏం చేశారంటే ఆయన కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసి పెట్టారు. ఆయన వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే ఏవైతే బ్యాంక్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ మిస్ప్లేస్ అయిపోయాయి, వీళ్ళకి తెలీదు. సో ఆ అమౌంట్ కోసము అని చెప్పేసి బ్యాంక్ ఏం చేసిందంటే ఆర్బీఐ 100 రోజులలో 100 పేమెంట్స్ ఇవ్వాలి, 100 అన్క్లెయిమ్డ్ డిపాజిట్ అకౌంట్స్ ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉంటారో, వాళ్ళ వంశధారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి 100 పేమెంట్స్ చేయాలని చెప్పేసి ఒక రూల్ స్టార్ట్ చేసింది ప్రతి స్టేట్ కోసం. సో ఆ రూల్లో భాగంగా వాడికి ఫోన్ వచ్చేసి తర్వాత వాడు నమ్మలేదు, ఎందుకో రమ్మన్నారని చెప్పి వెళ్ళాడు. సో ఫలానా ఫాదర్ వారి అడ్రస్ ఇది, ఇవన్నీ డీటెయిల్స్ మేము పోస్టల్ త్రూగా వెతికినా కానీ మాకు ఆ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి తిరిగి వచ్చేస్తున్నాయి, మరి ఇది అడ్రస్ కరెక్టేనా, మీరేనా వారు, లేదంటే మీరు ఒకవేళ వారి కొడుకైతే ఆ రిలేటెడ్ డాక్యుమెంట్స్ చూపించండి, దట్ హీజ్ యువర్ ఫాదర్. అవన్నీ చేసిన తర్వాత అమౌంట్ డీడీ ఆర్ చెక్ క్రియేట్ చేసిన తర్వాత వాడికి చేతిలో ఇచ్చారు. ఐ వాజ్ కంప్లీట్లీ షాక్డ్. వాడు రాత్రికి రాత్రి కోట్ల అధికారి అయిపోయాడు. అండ్ దిస్ వాస్ సంథింగ్ లైక్ అన్బిలీవబుల్. చెప్తూ ఉంటే మా తాత కూడా అఫ్ కోర్స్ నా కోసం కూడా కావాలి, బికాజ్ ఈవెన్ ఐ వాంట్ మనీ అండ్ ఫ్రీ ఫండ్ కాబట్టి ఖచ్చితంగా కావాలి. నాకు తెలిసి సార్ ఈ వీడియో అయిపోయాక అందరు కూడా రీచెక్ చేసుకుంటారు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అబ్సల్యూట్లీ అండి, ఉండొచ్చేమో, ఎవరికి తెలియదు, మేబీ పాసిబుల్. అయితే సరే సేవింగ్స్ అకౌంట్ అయితే ఖచ్చితంగా లేవండి, మాకు అలాంటి డబ్బులు లేవు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పెద్దలు, అది తాత కావచ్చు, ముతాతలు కావచ్చు, ఆర్ నాన్న ఆర్ మదర్ ఆర్ సంబడి ఇన్ యువర్ ఫ్యామిలీ, ఎవరైతే డిసీజ్డ్, అంటే ఇప్పుడు వాళ్ళు బ్రతికి కూడా లేరు, అంటే వాళ్ళు యూనో దే హ్యావ్ బీన్ ఎక్స్పైర్డ్ కొన్ని సంవత్సరాల ముందు. సో వాళ్ళ ఫ్యామిలీలో ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అకౌంట్స్ పెట్టేసేసి మర్చిపోయారో, అది మీకు ఇంకో విషయం తెలుసా, అందరికీ నేను చెప్పాలి ఈ విషయము, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో దాదాపు ఒక్క ఎస్బీఐలోనే దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా పడున్నాయి ఇన్సూరెన్స్ అమౌంట్. ఈ విషయం నాకు తర్వాత నేను రీసెర్చ్ చేశాక నాకు ఆ విషయం తెలియగానే సడన్గా నాకు గుర్తొచ్చింది, నాది కూడా ఎల్ఐసిలో ఒక పాలసీ ఉంది, అది డార్మెంట్ అయిపోయింది, ఇన్యాక్టివ్ అయిపోయిందని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పడున్నాయో ఇంట్లో అది తీసి కాస్త నా డబ్బు నేను క్లెయిమ్ చేసుకోవాలి. నాకు సడన్గా గుర్తొచ్చింది, నేను మర్చిపోయానండి. అండ్ నేను ఎప్పుడు చేశానంటే, ఇది 1999లో వెన్ ఐ వాజ్ నాట్ మ్యారీడ్, ఆ టైంలో నేను అది ఇన్వెస్ట్మెంట్ ఆ పాలసీ తీసుకున్నాను అనమాట, ఎండోమెంట్ పాలసీ అని చెప్పి ఎల్ఐసిలో ఉంది. నేను ఇప్పుడు ఇమీడియట్గా ఆ పని కూడా చేయించుకోవాలి. నా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 3 years తర్వాత ఎవరైతే రిడెప్షన్ కోసం పెట్టుకున్నారో వాళ్ళ అమౌంట్స్ దాదాపు, మీరు నమ్మలేరు, ఈ అమౌంట్ చూసుకుంటే 18,000 కోట్ల రూపాయలు ఇంకా పడున్నాయి అలాగే మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్లో. చాలామంది వాళ్ళ అమౌంట్స్ తిరిగి తీసుకోలే, వాళ్ళ సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోలేదు. ఎవరు ఈ అకౌంట్ హోల్డర్స్ అన్న విషయం ఎవరికి తెలియదు. అయితే డేటా మొత్తం తెలియాలి అంటే మీ దగ్గర ఉన్న ఎవరైతే చిన్న చిన్న ప్రూఫ్స్ ఉంటాయో అవన్నీ కాస్త ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం ఎందుకైనా మంచిది. నౌ కమింగ్ టు పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది కదండి, మనం చాలా వీడియోస్ చేసాము. అందులో కూడా దాదాపు అన్క్లెయిమ్డ్ మనీ చూసుకుంటే 22,000 కోట్ల రూపాయలు ఉన్నాయండి, 22,000 crores, అన్బిలీవబుల్. ఇదంతా నేను నిజంగా చెప్తాను, పీపీఎఫ్ అయితే చాలా మటుకు రూరల్ అండ్ అర్బన్లో చాలా తక్కువ మంది ఉండొచ్చు, అండ్ మేబీ చాలా ఎక్కువ మంది మధ్యలో కూడా తీసుకొని ఉండొచ్చు, బట్ 10-12 ఏళ్ళ పాత అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి డబ్బులు కూడా అలాగే పడున్నాయి. 22,000 కోట్లు ఏం చేసుకోవాలో ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది, అవన్నీ కూడా ఈ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నా వెరీ ఇంపార్టెంట్ అండి, అమౌంట్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే, ఇది దాదాపు మనకు 1,00,000 కోట్ల వరకు ఉందండి మార్కెట్స్లో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అందులో అతి ఎక్కువగా ఉన్న అమౌంట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఎస్బీఐ, రెండోది హెచ్డిఎఫ్సి, మూడోది ఐసిఐసిఐ, 4th పిఎన్బిలో. ఇన్ని డబ్బులు, ఈ 1,00,000 కోట్ల డబ్బులు మొత్తం పడున్నాయి అకౌంట్లో. అండ్ ఐ జస్ట్ విష్ లైక్ యూనో లిటరల్గా ఇలాంటి డబ్బు వచ్చేస్తుంటే ఎంత బాగుండో. సో మినిమం ఏంటంటే ఇందులో ఎవరైతే ఈ పీపీఎఫ్ అకౌంట్ ముఖ్యంగా కావాలి అనుకుంటే డబ్బులు, వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళిపోయేసేసి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ వెబ్సైట్కి వెళ్ళిపోయేసేసి, అక్కడ మీకు ఇన్ఆపరేటివ్ అకౌంట్ హెల్ప్ డెస్క్ అని ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే అందులో మీకు పూర్తిగా డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇది కాస్తంత చిన్న ప్రొసీజర్ అండి, ఆ చిన్న ప్రొసీజర్ చేస్తే మనకు ఖచ్చితంగా ఒక లక్కీ లాటరీ లాంటి అమౌంట్ అయితే ఖచ్చితంగా తగిలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నేనైతే చెప్తాను, డోంట్ వేస్ట్ యువర్ టైం. సో గో అహెడ్, ఒకసారి ఇంట్లో అన్ని డాక్యుమెంట్స్ అన్నీ పాతవి ఏమైనా ఉంటే మనము పడేసే ముందు, ఒకవేళ పడేస్తే నోబడి క్యాన్ హెల్ప్ ఇట్. సో ఇమీడియట్గా చెక్ చేసుకోండి. ఇఫ్ యూ క్యాన్ బికమ్ అ కరోడ్పతి, ప్లీజ్ మాకు తెలియజేయండి, మేము కూడా సంతోషంగా మిమ్మల్ని కూడా తప్పకుండా ఇన్వైట్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ వీడియో సార్ నిజంగా చాలా వరకు ఉపయోగం అని చెప్తాను, బికాస్ చాలామంది కూడా, అంటే మీరు చెప్పేదాకా ఇది ఉందా అన్న విషయం కూడా చాలా తక్కువ మందికి తెలుసు. వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళ డాక్యుమెంట్స్ కావచ్చు, మీరు చెప్పిన ఈ వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్, ఇలా అయినా కొందరు కాకపోయినా కొందరైనా కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది మన వల్ల వాళ్ళు కోట్లాధికారులు అయ్యారంటే మాత్రం మనం అది చాలా సంతోషం నిజంగా. మరి ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ గురించి అయినా మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా శిరీష, ఈ విషయానికి వస్తే ఈ 13th August 13వ తేదీన సండే రోజు మార్నింగ్ 11 AM to 4 PM ఒక ఆఫ్లైన్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఉండబోతుంది. ఈసారి యాక్చువల్గా చాలా మంచి గుర్తు చేశారు. మనం ఏం చేసామంటే లాస్ట్ టైం చేసిన క్లాస్లో చాలామందికి రాలేకపోయారు కాబట్టి ఆన్లైన్ కోసం రిక్వెస్ట్ చేశారు. సో ఇట్స్ అ గుడ్ న్యూస్, ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ క్లాస్ కూడా ఉండబోతుంది. అయితే ఈసారి ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ కూడా ఉండబోతుంది. అదేంటంటే చాలా లాస్ట్ టైం కూడా మన క్లాస్లో బ్యాంకు నుంచి ఎస్బీఐ బ్యాంక్ నుంచి చీఫ్ మేనేజర్స్ వచ్చారు. సో ఈసారి మనం ఏం చేస్తున్నామంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, వాళ్ళతో పాటు ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏజెంట్స్, వాళ్ళ ఏజెన్సీ నుంచి వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వచ్చేసేసి వీఆర్ గోయింగ్ టు సెటప్ అన్ ఎక్స్క్లూసివ్ ఇంటరాక్షన్ వాళ్ళతో పాటు, అంటే 1-to-1 ఇంటరాక్షన్ కోసం పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అక్కడే అప్పటిదప్పుడే మీకు ఒక చిన్న ప్రిలిమినరీ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఆ ప్రిలిమినరీ ప్రాసెస్లో ఏముంటుంది అంటే మీకు ప్రీ అప్రూవల్ లోన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి క్లాసులో మొత్తం నాలెడ్జ్తో పాటు వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, అది హోమ్ లోన్ కావచ్చు, మార్గేజ్ లోన్ కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్న అప్పుల వల్ల ఏదైతే వాళ్ళు కష్టపడుతున్నారో ఆ అప్పుల నుంచి ఎలా బాధ అలాంటి కైండ్ ఆఫ్ సొల్యూషన్ కావాలి అంటే అక్కడ మీకు లోన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మీరు మీ డాక్యుమెంట్స్తో సహా వచ్చారనుకోండి, ఆ ప్రిలిమినరీ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో అందులో మీకు డాక్యుమెంట్స్ స్కాన్ చేశాక మీరు ఆ లోన్కి ఒకవేళ అర్హులైతే ఎంతవరకు మీకు అమౌంట్ వస్తుందో అనేది ప్రీ అప్రూవల్ లోన్స్కి మేము ఫెసిలిటీ కలిగించడానికి పూర్తి ప్రయత్నిస్తున్నాం. నా చాలా ఇంపార్టెంట్, ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా లోన్స్ కావాలి కదండి, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి, బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం కూడా డిపిఆర్ ఎలా తయారు చేయాలి అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి, అండ్ అలాగే ఇప్పుడు ఎవరైతే బ్యాంకర్స్ వస్తున్నారో వాళ్ళే మరి లోన్స్ ప్రొవైడ్ చేస్తారా? ఎస్, ఖచ్చితంగా వీళ్ళు కూడా బిజినెస్కి కావాల్సిన లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంతో పాటే ఎవరికైతే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నారో అది కూడా మనం డీటెయిల్గా ఇక్కడ నేర్పించబోతున్నాము. ఇది చాలా మంచి ఫుల్ ఫ్లెజ్ అండ్ ఫుల్లీ లోడెడ్ క్లాస్ కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ అని చేయండి, లేదంటే SMS పంపించి రిజిస్టర్ చేసుకోండి త్వరగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.